వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో దేనికి ఫేమస్, ఇంకా ఎంత ఫేమస్ అవ్వాలి, వాళ్ళకి ఇంకా ఏవో పథకాలు రావాలని పాపం నా ఛానల్ ద్వారా అడుగుతున్నారు. ఇది ఎక్కడో కాదండి, మా ఊరు పక్కన. నేను చెప్పాను కదా మాది మచిలీపట్నం, అమ్మ వాళ్ళది నాన్న వాళ్ళది ఇద్దరిది మచిలీపట్నమే. మచిలీపట్నంలో రామరాజుపాలెం అనే ఊరు పక్కన పెడన, పెడనలో ఈ కలంకారీ అనేది చాలా ఫేమస్. కలంకారీ అనేది చాలామంది వినుంటారు, చూసుంటారు. హైదరాబాద్లో అయితే మోస్ట్లీ 90% శిల్పారామంలో అయితే ఇవి దొరుకుతాయి మనకి. అసలు ఎందుకు కాస్ట్ వినే ఉంటారు, ఏదైనా కాస్ట్లీ ఉంటుంది. అసలు అంత కాస్ట్ ఎందుకు ఉంటుంది, దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది, అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియో మొత్తం చూడండి అంటే తెలుసు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది. కానీ ఇంత ప్రాసెస్ ఉంటుంది అంత డీప్గా తెలియదు అన్నమాట చేస్తారు ఏంటి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళందరూ అక్కడే ఆ ఊళ్ళో ఉండే ఉంటారు కాబట్టి చిన్నప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళేదాన్ని. కానీ ఈ పైపైన తెలుసు, కానీ వెళ్ళి చూస్తే కానీ ఆ కష్టం ఏంటి, ఆ పనితనం ఏంటి అనేది నాకు అర్థమైంది. ఇది ఈ వీడియో చూసాక మీకు కూడా పాపం భాగ్యం చేయడం మనసు ఒప్పదు అన్నమాట, అంత కష్టం ఉంటుంది. అండ్ ఏ వర్క్లో అయినా కష్టం ఉంటుంది, కష్టం లేని ఏది అవ్వదండి. ఎంతటి వాళ్ళకైనా కష్టం, చదువుకున్న వాళ్ళకైనా చదువు లేని వాళ్ళకైనా కష్టపడితేనే మన నాలుగు వేలు అనేది నోట్లోకి వెళ్తాయి. ఎవరి కష్టమైనా అన్నం కోసమే కదా. సో ఎవరికైనా కష్టం ఉంటుంది, కానీ గుర్తింపు రావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ తీసుకోండి, బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ పలానా పలానా అని ఇస్తున్నారు. ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, క్లాస్ లీడర్ ఇలాంటివి. రైతులు కలుపుకోండి, రైతు పథకాలని ఆ పథకాలని వాళ్ళకి ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి పథకాలని గుర్తింపు అని ఏదో ఒకటి ఉంది. మాకు లేదు, గుర్తింపు లేదు, మాకు పథకాలు లేవని వీళ్ళు అంటున్నారు అన్నమాట. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వం కానీ మాకు హెల్ప్ చేస్తారు, మాకు పథకాలు తీసుకొస్తారని వాళ్ళకి చిన్న ఆశ. సో నా వీడియో ద్వారా వీళ్ళకి చిన్న హెల్ప్, నా తరపున హెల్ప్ చేద్దాము. అట్లీస్ట్ ఇది ఒక కొంతమందికైనా రీచ్ అయితే ప్రభుత్వం వరకు వెళ్ళాలని ఆశ ఉంది, వెళ్ళాలని కోరుకుంటున్నా. కానీ వెళ్తే బాగుండు, చిన్న ఛానల్ కాబట్టి అందరు చూసి షేర్ చేస్తారనే ఆశ అయితే లేదు. అలా అవ్వాలని కోరుకుంటున్నాను, మనసులో అయితే ఉంది వెళ్ళాలి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. రీచ్ అయితే బాగుండు, రీచ్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. మన ద్వారా ఒకరికి హెల్ప్ అవుతుందంటే చాలా హ్యాపీ కదా. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను, నేను అప్లోడ్ చేశాను, అది నా వంతు. షేర్ చేసి ప్రభుత్వం వరకు వెళ్తే అది మీరు మీ అందరు చేసిన హెల్పే అవుతుంది కదా. సో షేర్ చేయండి ఈ వీడియో, వీలైనంత వరకు షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాటన్ క్లాత్ ఇది, దీని మీద మేము వచ్చేసి ప్రింట్ చేస్తున్నాం. ఇది వచ్చి బ్లాక్ కలర్ అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు పారే ఎయిర్లు ఉంటాయి కదా కాలువలో, అది వాటిలో వాష్ చేస్తాం. వాష్ చేసి మనం బాయిల్ చేసినప్పటికి కలర్స్ మారిపోతాయి. అట్లా బాయిల్ చేస్తాం, బాయిల్ చేసేటప్పటికి కలర్స్ ఇట్లా వస్తాయి. దాంట్లో ఏమన్నా కలర్స్ వేస్తారా బాయిల్ చేసేటప్పుడు? రెడ్ కలర్ అవి మారడానికి మేము వేరే కలర్స్ వేస్తాం, అప్పుడు ఇవి కలర్స్ ఇట్లా చేంజ్ అవుతుంది. కలర్స్ చేంజ్ అవుతాయి, పక్కా ఈ కలర్ మారిద్ది. మారిద్ది, బ్లాక్ రెడ్ వేస్తారు ఫస్ట్ సెకండ్ స్టెప్స్ లో. బ్లాక్ రెడ్ చాక్లెట్ రంగు కూడా వస్తుంది మా దగ్గర. ఓకే, టోటల్ ఎన్ని కలర్స్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ స్టెప్ లో? సెకండ్ స్టెప్ లో వచ్చేసి 4 కలర్స్ ఉంటాయండి, ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి 3 కలర్స్ మాత్రమే ఉంటాయి. ఇది బ్లాక్, రెడ్ చాక్లెట్, మూడు రంగులు వస్తాయి. చాక్లెట్ రంగు కూడా, చాక్లెట్ కలర్. ఓకే,
స్టెప్ ఇదంతా ఇది yellow yellow కలర్ ఇలా బ్లూ కలర్ yellow blue pink ఇవన్నీ ఇప్పుడు డ్రాయింగ్ లాగా బోర్డర్స్ తీసుకున్నాక దానిలో కలర్స్ నింపడం అలాగా సేమ్ అలానే ఆ సేమ్ అలాగే ఓకే ఇది ఫైనల్ స్టెప్ ఆ ఇది ఫైనల్ ఒకటి ఒక చున్నీ గాని ఒక బెడ్ షీట్ ఇది చున్నీయా ఇది చున్నీయా ఎన్ని రోజులు పడుతుంది ఇది స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వారం ఒక వారం బట్టి ఇది అది కూడా ఏ సీజన్ లైనా చేయొచ్చా వర్షాకాలం మాత్రం తక్కువ పన అవుతుంది వర్షాకాలం ప్రింట్ చేంజ్ అయిపోతుంది మాకు చిన్నకు పడకూడదు నీరు తడవకూడదు అన్నమాట నీరు తడవకుండా జాగ్రత్తగా ఉండాలి ఇది మాకు బాయ్ చేసిన తర్వాత నీరు తగిలినా ఏం అవదు ముందు మాత్రం నీరు తగలకూడదు నీరు తగలకూడదు అట్లా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది ఇవంతా ఫస్ట్ టూ స్టెప్స్ సమ్మర్ లో చేసేసుకొని అంటే ఇప్పటికప్పుడు అయిపోతాయి అనుకో వానొచ్చినప్పుడు ఆపేస్తాము కస్టమ్ అంత ఉంటుంది కాబట్టి 500 వీటికి ఇప్పుడు కంప్యూటర్ డిజైన్స్ అన్నీ వస్తాయి కదా అవి ఏం లేవు కదా ఇంకా కనిపెట్టలేదు మాకు వచ్చేసి ఏమన్నా ఓన్లీ హ్యాండ్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ అమ్మ 15 సంవత్సరాలు నా చివరి ఉన్న వాళ్ళు ఒక 10 సంవత్సరాలు నుంచి చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ బట్టి మరి మీకు జీతాలు ఎలా ఉంటాయి నెలకా లేకపోతే చున్నీ ఒక పీస్ వరకే పీస్ ఎంత పీసెస్ వేసుకుంటే అన్ని ఒక పీస్ కి ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది వేస్తాం కదా ఇది టాన్ వచ్చేసి 10 మీటర్లు 10 మీటర్లు ఇది వేస్తే ఒక డిజైన్ వేస్తే ఇప్పుడు 45 రూపాయలు ఇస్తాం డిజైన్ వేస్తే 45 రూపాయలు ఒక డిజైన్ ఒక దాని ఇప్పుడు ఒక 5 6 అట్లా వేస్తాం రోజుకి అన్ని 5 6 మీకు అంటే చేతులు కాళ్ళు నొప్పులు వస్తాయి రావా అంత సేపు రోజు రంగులు కలుపుతున్నా నా చేతులు ఎట్లా మాకు అటువంటి పెయిన్స్ అంటే వర్క్ చేసాక ఎవరికైనా పెయిన్స్ ఉంటాయి కదా అదే అడుగుతున్నా ఇప్పుడు బాగోన అంటే వర్షాకాలంలో పని ఉండదు అప్పుడు మీకు ఎలా రోజువారీ అంటే 2 డేస్ ఆగుతాం మళ్ళీ ఎండ వచ్చాక మళ్ళీ పెట్టుకుని మళ్ళీ ఉంటుంది కదా వర్షాకాలం అంటే కనీసం వారం అప్పుడు అయిపోవటమేనండి అప్పుడు ఇంకా మాకు వర్కే ఉండదు ఎందుకంటే ఈ వర్క్ మీద ఆధారపడి ఉన్నాం కదా వరదలు అంటారు తుఫాన్లు అంటారు అప్పుడు ఎలా వచ్చినప్పుడు వర్క్ ఆపేస్తాం ఆపేస్తారు అదే అంటున్నా వారం రోజులు మీకు బ్రతుకు తిరిగేలా ఇంకా ఎవరిని తీసుకుంటే వాళ్ళ గారి దగ్గర తీసుకున్నా లేకపోతే లేదు ఇంకా వాళ్ళు మనకి ఏమి ఇచ్చేది లేదు మనం వర్క్ చేసినంత సేపు వాళ్ళు ఇస్తాము ఇది ఇది మీకు హ్యాపీయా ఇలా వర్క్ చేసుకోవడం ఇలా అంటే మీ శ్రమకు తగ్గట్టు ఫలితమేనా ఇంకా ఎక్కువ రావచ్చా ఎక్కువ తక్కువ అని ఏం లేదండి మనం కష్టపడుకున్నంత అది ఈ వర్క్ వచ్చేసి ఇది ఫేమస్ అయ్యింది అంటారా ఇంకా అవ్వాలంటారా ఫేమస్ అయ్యిందండి ఇంకా అయ్యిందా అవ్వాలా ఇంకెంత అవ్వాలి ఇంకెంత ఇప్పుడు నారాయణపేట చూడండి 1 వితిన్ మంత్స్ లో ఫేమస్ అయిపోయి ఇప్పుడు అందరు అవే ఎటు చూసుకున్నా మరి దానికన్నా దానికి వచ్చినంత గుర్తింపు దీనికి ఎందుకు రాలా ఎందుకు ఏమనుకుంటున్నారు రాలేదని అంటే మాకు వచ్చేసి ఇది మొత్తం పెన్నులోనే ఎక్కువ ఉంది ఈ సీజన్ వచ్చేసి కలంకారీ అనేది మొత్తం మా పెన్ను ఇప్పుడు అది కొంచెం జరి వర్క్ అదైనా కొంచెం కాస్ట్ తక్కువ కాబట్టి బాగా ఫేమస్ అయ్యింది మాకు వచ్చేసి ఈ పెన్ను మొత్తంలోనే ఉంది కదా అందుకని బాగా డెవలప్మెంట్ అవ్వలేదు అవ్వాలంటే ఎటువంటి ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి శిల్పారామం ఉంది దాంట్లో కూడా అమ్ముతారు మరి అంత కాస్ట్ ఎక్కువ చెప్పేస్తారు మరి అలాంటి వాళ్ళ వాళ్ళే కదా మాలాంటి వాళ్ళు భయపడుతున్నారు కాస్ట్ ఎక్కువ ఉంది కలంకారీ అంటే అమ్మ కాస్ట్ అని అటు జోడులకు వెళ్ళబుద్ది కాదు అనుకుంటున్నారు మేడం ఇప్పుడు క్లాత్ మనం ప్లెయిన్ క్లాత్ కొంటున్నాం కదా మళ్ళీ దాని తర్వాత దీనికి మళ్ళీ వాష్ చేసేది ఉంటుంది ప్లెయిన్ క్లాత్ కొన్నది వైట్ క్లాత్ మీద ఫస్ట్
తర్వాత మళ్ళీ ఇది కరక్కాయ అని చెప్పేసి మళ్ళీ ఇట్లా పెడతాం అప్పుడు yellow shade కరక్కాయ అంటే మనకు దొరికేదేనా అది కవర్ చేసి వస్తది నానబెట్టి ఈ తాళ్ళు కూడా దాటిలో బాటిల్ నానబెట్టి ఇట్లా yellow shade వస్తది yellow shade వస్తది మనం ప్రింట్ చేస్తాం स्क्रीन प्रिंट की ब्लॉक प्रिंट की డిజైన్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ ఉంటాయి వాటికి వీటికి కాకపోతే ఏంటంటే హ్యాండ్ ప్రింట్ కదా ఎక్కువ హ్యాండ్ తో చేయాలి అంటే కొంచెం అట్రాక్షన్ గా కనిపిస్తాయి ఇవి అంటే గజిబిజిగా ఉంటాయి ఓకే ఇవి బాగా నేచురల్ కలర్స్ అన్నమాట నేచురల్ కలర్స్ అవి కొంచెం కెమికల్ అవి కెమికల్ కలర్స్ అది దానికి దీనికి వచ్చేస్ తేడా అది ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి అవ ఇవి ఎక్కువ రోజులు ఇది క్లాత్ అయినా చిరిగిపోద్ది కానీ మేమేసే ప్రింట్ పోదు రంగులు కూడా పోవు స్క్రీన్ ప్రింట్ ఎప్పుడు వచ్చింది రీసెంట్ గానా అంతకు ముందు నుంచి నా చిన్నప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నా చిన్నప్పటి నుంచి ఓకే ఏది ఎక్కువ కొంటారు జనాలు రెండు కొంటారు అన్నిటికీ కలంకారీ అనేసేపు స్క్రీన్ కి బ్లాక్ కి ఎక్కువ అన్నిటికీ కూడా కలంకారీ పట్టు కూడా ఉంటది పెన్ కలంకారీ కూడా అంటే మా కష్టానికి కూడా విలువ అనేది ఉంది ఒక పథకం మా కలంకారీ నుంచి ఉన్నప్పుడు కాదు మా కలంకారీ ప్రభుత్వం దాకా తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు ఏ రకంగా అంటండి మాకు వాన వచ్చింది అనుకోండి కొంచెం చల్లదనం వచ్చింది అనుకోండి వర్క్ అయిపోద్ది మాకు ఎలా జీవనాధారం మాకు మేము వచ్చేసి బతికేది ఈ కలంకారీ మీద ఈ హ్యాండ్ ప్రింటే మాకు వచ్చి ఇంకా వర్క్ రాదు మాకు చదువు లేదు మరి అలాంటప్పుడు మాకు ఇదే కదా వాంటారైనా ఎంతవరకు ఇస్తారు డబ్బులు ఇస్తారు ఒక రోజు ఇస్తారు రెండు రోజులు ఇస్తారు అంతకన్నా ఎక్కువ ఇవ్వలేరు కదా వాళ్ళు కూడా అదేంటి పథకాలు కావాలనుకుంటున్నారు ఇంకా ప్రభుత్వం అది మమ్మల్ని గుర్తించి వాళ్ళు చేయాలి అడగలేదా ప్రింటింగ్ కరెక్ట్ గా చేసి 500 శాలరీ ఇచ్చేటట్టు డైలీ వేజ్ గా అలానే ప్రభుత్వం పెట్టారు రన్నింగ్ లో రాల సపోజ్ ఈ కష్టం తగ్గ ఫలితం అయితే ఉండదు ఇప్పుడు రోజుకి వచ్చేసి బాగా చేసేవాడు 300 చేయగలుగుతారు లేదు కొంచెం తక్కువ చేసేవాడు 200 నుంచి చేయలేదు అడ్జస్ట్ చేసి అంటే ఎవరైనా అంతే రాజకీయ నాయకులు మా వచ్చి చేస్తేనే మీకు బ్రతుకు తిరుగు అంటారు అంతేనా సో చూసారు కదా అది ప్రాసెస్ అన్నమాట మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి వాళ్ళు చెప్పింది మీకు అర్థం అయిందో లేదో అని మళ్ళీ నేను చెప్తున్నాను ఒక వైట్ క్లాత్ తీసుకొని కరక్కాయ అనే కరక్కాయ ఉంటుంది కదా మన ఇంట్లో ఆ పేస్ట్ ఆ వాటర్లో నానబెట్టాక వాష్ చేశాక అది కూర క్లాత్లా తయారవుతుంది దాని మీద బ్లాక్స్ వేస్తారు ఆ బ్లాక్స్ అనేవి మళ్ళీ వాష్ చేసి ఉడికిస్తే రెడ్ కలర్ అనేది వస్తుంది ఆ రెడ్ కలర్లో మళ్ళీ ఈ ప్రింట్ కలర్స్ అనేవి ఫిల్ చేస్తారనమాట ఫిల్ చేసాక మళ్ళీ వాష్ చేస్తారు సో అంత ప్రాసెస్ అయినాక ఇట్ లాస్ట్ మనకు ఒక చున్నీ కానీ బెడ్షీట్ కానీ ఒక క్లాత్ కానీ రెడీ అవుతుంది అంత ప్రాసెస్ ఉంది అంత కష్టం ఉంది కాబట్టి ఆ కలంకారీ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ విన్నారు కదా ఆ బ్లాక్స్లో కలర్ ఫిల్ చేయడానికి ఒక్కొక్క 5 రూపీస్ పని అంటే ఒక మీ తోన్కి వచ్చేసి 45 రూపీస్ డైలీ వాళ్ళకి 8 అలా చేస్తారంట 45 x 8 360 రూపీస్ అంటే 360 రూపాయలు రోజుకి 365 రూపాయలు అంటే వాళ్ళకి ఏమోలా సరే ఓకే రోజుకు 360 ఓకే ఇన్ కేస్ బాగాలేకపోతే మళ్ళీ వీళ్ళకి సమ్మర్ ఒకటే అన్నమాట సమ్మర్ అండ్ వింటర్ మళ్ళీ రైనీ సీజన్లో అసలు వర్కే ఉండదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాకు ఒక పథకం వస్తే బాగుండని వాళ్ళు కోరుకుంటున్నారు
మన వీడియో ద్వారా లేదా ప్రభుత్వానికి కొంచెం జాలి కలిగించి వాళ్ళకి పథకాలు రావాలని కోరుకుంటున్నాను. ఇది ఇప్పటివరకు చూసింది హ్యాండ్ ప్రింట్ ఆర్గానిక్ కలర్స్. నెక్స్ట్ వచ్చే వీడియో స్క్రీన్ ప్రింట్ అనేది చాలా ఈజీ. నేనుండగానే ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఒక శారీ అనేది రెడీ అయిపోయింది. ఏం లేదు, స్టెన్సిల్స్లో ఒక కలర్ వేస్తారు, కలర్లో ఐ మీన్ అవుట్లైన్ వేసేస్తారనమాట. ఒక స్టెన్సిల్తో సెకండ్ స్టెన్సిల్తో కలర్స్ ఫిల్ చేస్తారనమాట. ఒక్కొక్క స్టెన్సిల్తో ఒక్కొక్క కలర్ ఫిల్ చేస్తారనమాట. అలా ఫిల్ చేసిన దాంతో మొత్తం ఒక శారీ అయితే రెడీ అయిపోతుంది. శారీ రెడీ అయ్యాక ఎండలో ఎండబెడతారనమాట. మొత్తం డ్రై అయిపోయినాక దెన్ వాష్కి వెళ్తుంది. వాష్కి వెళ్ళాక మళ్ళీ దాన్ని ఐరన్ చేసి నీట్గా అప్పుడు సేల్కి వెళ్తుంది. సో ఇది అన్నమాట స్క్రీన్ ప్రింట్. హ్యాండ్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ రెండు కలంకారికి మంచి ఫేమసే. కాకపోతే స్క్రీన్ ప్రింటే కాస్ట్ ఎక్కువ, శ్రమ తక్కువ, కాస్ట్ ఎక్కువ అన్నమాట. కొంచెం అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి జనాలు కొంచెం అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కానీ హ్యాండ్ ప్రింటే ఆర్గానిక్ కలర్స్తో కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట. ఎన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్. చినిగిపోతుంది కానీ మనకి కలర్ అనేది వెలిసిపోదండి. మా ఇంట్లో ఆల్మోస్ట్ బెడ్షీట్స్ ఎక్కువ అవే వాడతాము. పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే త్వరగా మార్చిపోవన్నమాట. కనిపించవు కూడా, ఏమైనా మరకలు ఉన్నా కూడా కనిపించవు, నీట్గా ఉంటుంది. దానికి దీనికి తేడా అంటే అదే ఉంటుంది. అంతే, కాస్ట్ పరంగా స్క్రీన్ ప్రింటే ఎక్కువ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇవన్నీ స్క్రీన్ ప్రింట్ శారీసే. నేను వెళ్ళినప్పుడు అప్పుడే అంతా వాష్ చేసి పెట్టారనమాట. అండ్ ఈ వీడియోలో మీకు వాష్ చేసింది ఉడికించే వీడియో నేను చూపించలేదు. ఇది నేను ఏదో అనుకోకుండా వెళ్ళి తీసిన వీడియో కాబట్టి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో చేస్తున్నారు. అన్నీ ఒక దగ్గరే అసలు లేవు. నాకున్న కొంచెం టైంలో నేను ఇది ఒక్కటే కవర్ చేయగలిగాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్తే నేను కంప్లీట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇవి కలర్స్, కలర్స్ పోసి అలా మిషన్తో మిక్స్ చేసి అలా ప్రింట్ చేస్తారన్నమాట. ఇది సారీయా? ఎన్ని బ్లాక్స్ ఉంటాయి మొత్తం? మొత్తం అంటే మేడం డిజైన్స్ బట్టి చాలా ఉంటాయి. ఎక్కువే ఉంటాయి డిజైన్స్ కూడా.